న్యాయాధిపతుల గ్రంథము రెండో అధ్యాయం పదో వచనం ఆ తరము వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడి వారి తరువాత యహోవనైనను ఆయన ఇస్రాయేల్ కొరకు చేసిన కార్యములైనను ఎరుగుని తరం ఒకటి పుట్టగా అని వ్రాయబడింది ఇస్రాయేళ్ళకి ఆయన ఎరగని తరం ఒకటి పుట్టింది యహోవనైనా ఆయన చేసిన కార్యాలను ఎరగని తరం పుట్టింది అని వ్రాయబడింది ఇక్కడ చూస్తే ద్వితీయోపదేశికాండం ఆరో అధ్యాయం నాలుగు నుంచి తొమ్మిది వరకు చూస్తే ఇస్రాయిలు వినుము మన దేవుడని యుహోవా ద్వితీయంతో నీ పూర్ణ నీ 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 పూర్ణ పూర్ణ శక్తితో నీ దేవుడనిహోవాను ప్రేమింపవలను నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీంట కూర్చున్నప్పుడును నడుచునప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడు నువ్వు వాటిని గురించి మాట్లాడవలను సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకున్న అవి నీ కన్నుల ఎదుట బాసికం వల్లే ఉండవల్లను ఇంటి ద్వార బంధం మీద నీ గౌరవం మీద వాటిని వ్రాయవలను అని వ్రాయబడింది ఏది దేవుడు అక్కడ ఆనమాలుగా పెట్టినా అది ప్రజా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా బాగా ఎడ్యుకేషన్ వారికి బాగా చదివించండి బాగా ఇచ్చేయండి వారిని బాగా ధనవంతులుగా ఇచ్చేయండి అని దేవుడు చెప్పలేదు కానీ నీ దేవుని గురించి నువ్వు మాట్లాడమని చెప్పాడు నీ బిడ్డలతో నీ కుమారులతో నువ్వు నీ దేవుని గురించి నువ్వు మాట్లాడమని చెప్పాడు పండుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ముచ్చడిచ్చినప్పుడు లేచినప్పుడు నువ్వు ఎటు వెళుతున్నా సరే నువ్వు దేవుడి గురించి మాట్లాడమని చెప్పాడు నీ గౌరుల మీద ఆయన వాక్యాన్ని రాయమన్నాడు నీ నర్సుల మీద బాసిక మీద ఆయన వాక్యం ఉండాలని చెప్పాడు నీ చేతి మీద అది జ్ఞాపకంగా సూచనగా ఉండాలని చెప్పాడు ఈ రీతిగా బిడలకి వాటిని అభ్యసింపచేయమని చెప్పాడు ఇక్కడ మనం చూస్తే వారు కానానుచ్చారు చాలా విస్తారమైన భూభాగాన్ని వారు పొందుకున్నారు సమస్త సంపదలు పొందుకున్నారు వారి కట్టణ ఇళ్లలో వారి కట్టిన కోటల్లో వారు నివాసం చేశారు వారు పెట్టిన తోటలు తోటలో తోటలు అనేక సమృద్ధి పాలతీరు దేశాన్ని వారు అనుభవించారు కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞానుసారంగా వారి బిడ్డలకు వారు అభ్యసింప చేయలేదు కాబట్టి తెలియని వేరొక తరం పుట్టింది అని వ్రాయబడింది వేరొక తరం ఎలా పుడుతుంది అంటే తల్లిదండ్రులు వారికి తన బాధ్యత వారు ముందున్న తరం వారు వారి బాధ్యతను విడిచిపెట్టి ప్రకత రంగ బిడ్డలు నడిపించారు కానీ దైవభక్తిలోను దేవుడు చెప్పిన ఆజ్ఞలోను వారిని నడిపించలేదు కాబట్టి యహోనైనా ఆయన ఎరగిన వారు ఆయన చేసిన కార్యాలను ఎరగిన ఒక తరం పుట్టింది అని రాయబడింది ఈ దినాల్లో కూడా పిల్లలు చదువుకోవడానికి ఉన్నత ఉన్నత విద్యలు అభ్యసింపజేయడానికి బాగా చదివిస్తాకి ఇష్టపడుతున్నారు ఎంత అయినా పెడుతున్నారు లేకపోతే సంపాదన కొరకు దేశ దేశాలు పంపిస్తూ ధనా ధనార్జన కొరకు చేస్తున్నారు కానీ బిడ్డలకి దేవుని గురించిన భయభక్తుల్లో ప్రార్థనా జీవితంలో పలసప్పటి నుంచి కూడా పెంచట్లేదు ఆ విషయంలో తల్లిదండ్రులు అందరు కూడా విఫలమవుతున్నారు చాలా మంది విఫలమవుతావు మరి ఆ భక్తులకు బిడ్డలు రాలేని స్థితిలో వారు ఉంటానికి కారణం తల్లిదండ్రులు అవుతున్నారు ఎందుకంటే వారిని నేర్ప నేర్పవలసిన రీతిలో వాళ్ళు నెరవలసిన తర్వాత వారిని నేర్పడి పెద్దబడిన వాటి నుంచి తొలగిపో వ్రాయబడింది కాబట్టి భక్తి మార్గంలో నేర్పట్లేదు పిల్లలు అన్నం తినపోతే చాలా బాధపడిపోతూ ఉంటారు పిల్లలకి ఏమైనా అయితే చాలా బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు కానీ వర ఆత్మలు నరకానికి వెళ్ళటానికి వీరే కారణం అవుతున్నారు ఎందుకంటే పూర్ణ హృదయముతో వారు వెమడిస్తలేదు బిడ్డలకు కూడా ఆ మార్గాన్ని ఒకళ్ళు వారు వెమడించేవారైనా బిడ్డలకు ఆ మార్గం ఆ త్రోవ నడిపించట్లేదు బిడ్డలని అది చాలా నిర్లక్ష్యంగాను అశ్రద్ధగాను అంత ఇంపార్టెంట్ లేని దాన్ని కానీ తీసుకుంటున్నారు కాబట్టి యోవాన్ ఆయన చేసిన అద్భుతాలని ఎరగంకో తారం పుట్టింది అని వ్రాయబడింది కాబట్టి ఎందుకు ఆ తరం పుట్టింది అంటే ఈ విషయాల్లో తల్లిదండ్రులు తప్పిపోతున్నారు కాబట్టి ఆ యువనను ఆయన చేసిన కార్యాలను ఎరగని తరం పుట్టింది మన జీవితాలు కూడా ఎన్నో మేళ్ళ ఉపకారాలు అద్భుతాలు మహా కార్యములు దేవుడు చేస్తున్నాడు కానీ వాటిని గురించి వివరించేవారు లేరు వారు మాత్రం పొందుకునే మౌనంగా మరి కొంచం కింద మంచం కింద కప్పిపెట్టినట్టుగా మరి వారి కార్య దేవుడు చేసిన అద్భుతాలు ఏ స్వంతంగా పొందుకున్న వారిలా అట్టిపెట్టి మరి బిడ్డలకి వాటిని వాటి గురించి మాట్లాడలేదు బిడ్డలతో కాబట్టి వారికి ఆ భక్తి జీవితంలో దేవుడి దగ్గర ఎలా పొందుకోవాలో నేర్పట్లేదు కాబట్టి బిడ్డలు త్రోవ తప్పిపోతూ మరి లోకాల లోకపరంగా గనులుగా వారు ఉండొచ్చు లోకపరంగా ధనవంతులుగా స్థితిగతులు ఉన్నవారిగా దర్జాగా లోక సౌఖ్యాల్లో సుఖభోగాలు ఉండేవారికి ఉండొచ్చు కానీ దైవభక్తులు మాత్రం వారు ఉండలేరు దైవభక్తుల వారు ఉండలేనప్పుడు ఎంత ప్రయాసపడిన ఉపయోగం ఏముంది పరలోకానికి వారు వారసులు కానప్పుడు పరలోకం అంటే ఏంటో వారికి తెలియనప్పుడు ఆ దేవుని ఎందు నిజమైన భక్తి వారికి లేనప్పుడు వారు చాలా వారి జీవితం నష్టపోతారు కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అట్టే కృప ప్రభు